హైదరాబాద్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండే నక్లెస్ రోడ్ లో మరో కొత్త పార్క్ స్టార్ట్ కాబోతోంది. లేక్ ఫ్రంట్ పార్క్ పేరుతో హెచ్ఎండిఏ ఈ కొత్త పార్క్ ని ప్రారంభించబోతోంది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 25 కోట్ల బడ్జెట్ తో ఈ పార్క్ ని నిర్మించింది హెచ్ఎండిఏ. ఇప్పటివరకు నక్లెస్ రోడ్ అంటే కేవలం బుద్ధుడి విగ్రహం, జలవిహార్, థ్రిల్ సిటీ మాత్రమే అందరికీ గుర్తొస్తాయి. కానీ ఆ మూడిటిని తలదన్నుతూ ఒక రోజంతా ఇక్కడే స్పెండ్ చేసేలా అద్భుతంగా ఈ పార్క్ ని డిజైన్ చేశారు హెచ్ఎండిఏ అధికారులు. హైదరాబాద్ పర్యాటక మణిహారంలో మరో కలికితురాయి చేరింది. హుసేన్ సాగర్ తీరాన లేక్ ఫ్రంట్ పేరుతో కొత్త పార్కు అందుబాటులోకి వచ్చింది. 10 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 26 కోట్ల బడ్జెట్తో ఈ పార్కును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పర్యాటకులను అనుమతించనున్నారు. ఉదయం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు వాకర్స్ కు అనుమతి ఉంటుంది. ఈ పార్కులో రెగ్యులర్ గా వాకింగ్ కి రావాలి అని అనుకుంటే నెలకు 100 రూపాయలు కట్టి మెంబర్షిప్ను తీసుకోవచ్చు. పచ్చని చెట్ల మధ్య వాకింగ్, స్వచ్ఛమైన గాలిని పీలిస్తూ మీ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. వాకింగ్ వచ్చేవాళ్ళు పర్యాటకుల కోసం అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేశారు. త్వరలోనే ఫుడ్ కోర్టులు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. పల్లెటూర్లలో మనకు కనిపించే చెట్లతో పాటుగా ఔషధ మొక్కలను కూడా ఏర్పాటు చేశారు. గ్రీనరీ కోసం సెపరేట్ గా ఓ కమిటీని ఏర్పాటు చేసింది హెచ్ఎండిఏ. మొక్కల నిర్వహణ, రక్షణ ఆ కమిటీ చూసుకుంటుంది. ఇక పార్క్ టికెట్ల విషయంలో సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరలనే ఎంపిక చేశారు. పెద్దలకు 50 రూపాయలు, పిల్లలకు 10 రూపాయలు టికెట్ నిర్ధారించారు. ఈ పార్క్ మొత్తానికి ఈ ట్రాక్ ఒకటి హైలైట్ అని చెప్పొచ్చు. మొత్తంగా ఈ పార్క్ అంతటిని కవర్ చేసేలాగా 2 ట్రాక్స్ ని ఏర్పాటు చేశారు. ఒకటి రెడ్ కలర్ లో, ఇంకొకటి ఎల్లో కలర్ లో. ముఖ్యంగా ఇది మాత్రం నార్మల్ గా అరేంజ్ చేయకుండా చెట్ల మధ్యలో ఉంచి, పార్క్లో ఏదైతే చెట్లు అరేంజ్ చేశారో వాటి మధ్యలో ఉంచి ఉన్న ఈ పార్క్ నిజంగా ఒక పార్క్లో ఉన్నట్టు కాకుండా ఒక అడవికి నిజంగా మనం వెళ్ళి తిరిగిన ఫీలింగ్ కలిగేలా చేస్తుంది. పార్క్ మొత్తంలో వాకింగ్ ట్రాక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 110 మీటర్ల పొడవుతో 2 పొడవాటి వాకింగ్ ట్రాక్స్ ను ఏర్పాటు చేశారు. కేవలం పార్కులోనే కాకుండా ఈ వాక్వేస్ హుసేన్ సాగర్ లో 15 మీటర్లు లోపలికి ఏర్పాటు చేశారు. దీంతో లేక్ మధ్యలో నిల్చుని వ్యూను ఎంజాయ్ చేయొచ్చు. ఇక వీటితో పాటుగా 240 మీటర్లు ఉన్న మరో వాక్వే కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ వాక్వే నార్మల్ బ్రిడ్జిలా కాకుండా ఎత్తులు, వంపులుగాను ఉంటుంది. నార్మల్ వాక్వేలో నడిచిన దానికంటే ఈ వంపుగా ఉండే వాక్వేలో నడిస్తే ఎక్కువ క్యాలరీలను కరిగించుకోవచ్చు. వాక్వేలు మాత్రమే కాకుండా చెట్ల మధ్యలో కూడా నడిచేందుకు దారిని ఏర్పాటు చేశారు. మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో చెట్ల ఏర్పాటుకు వాకింగ్ కు సమానంగా స్థలాన్ని కేటాయించారు. వాక్వేల మీద వాకింగ్ చేయడం కంటే చెట్ల మధ్యలో నడిచేందుకే ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ వాక్వేలు ముఖ్యంగా హుసేన్ సాగర్ వ్యూని ఎంజాయ్ చేసేందుకు బాగా ఉపయోగపడతాయి. ఇక రీల్స్ బ్యాచ్ కూడా ఈ స్పాటు కొత్త డెస్టినేషన్ కాబోతోంది. ఈ పార్క్ లో వాకింగ్ ట్రాక్ ఒక హైలైట్ అయితే మిగిలిన చెట్లన్నీ ఒక హైలైట్. సిటీలో ఏ పార్క్ లో మీకు కనిపించనన్ని రకాల చెట్లని ఇక్కడ ఇంప్లాంట్ చేశారు. దాదాపు 100 రకాల మొక్కల్ని ఇక్కడ పెంచుతున్నారు. కేవలం ఆ మొక్కల్ని పెంచడమే కాదు, వాటి చుట్టూ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ని మీరు స్కాన్ చేస్తే ఆ చెట్టుకి సంబంధించి, ఆ మొక్కకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో వస్తుంది. సో ఇది బయోలాజికల్ గా కూడా పిల్లలకి చాలా యూస్ఫుల్ అయ్యే విషయం. పిల్లల్ని ఇక్కడికి తీసుకొని వస్తే ఈ చెట్లు, వాటి వల్ల ఉండే ఔషధ ఉపయోగాలు ఏంటి, అసలు ఎన్ని రకాల చెట్లు ఉంటాయి, వాటి వల్ల ఉండే యూజెస్ ఏంటివి అనేది వాళ్ళకి వర్చువల్ గా, వాళ్ళకి డైరెక్ట్ గా చూపించడానికి ఈ పార్క్ ఒక మంచి ఎగ్జాంపుల్ గా ఉంటుంది. పర్యావరణాన్ని ఎంజాయ్ చేయడం మాత్రమే కాకుండా పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు కూడా ఈ పార్కు ఎంతగానో యూజ్ అవుతుంది. సాధారణంగా మ్యూజియంలలో ఎక్కువగా కనిపించే క్యూఆర్ కోడ్ సిస్టమ్ను ఈ పార్కులో ఏర్పాటు చేశారు. మొక్కల దగ్గర ఉన్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్తో స్కాన్ చేస్తే చాలు, ఆ మొక్కకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఫోన్లో కనపడతాయి. ఇది వినేందుకు ఇంట్రెస్టింగ్గా, నాలెడ్జ్ని పెంచుకునేందుకు యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు మొక్కల విషయంలో ఇది చాలా మంచి నాలెడ్జ్ లెర్నింగ్ పాయింట్గానే ఉంటుంది. పూల మొక్కల నుంచి మొదలు పెడితే ఔషధ మొక్కల వరకు చాలా రకాల మొక్కలు ఇక్కడ కనపడతాయి. దాదాపు 100కు పైగా రకాల మొక్కలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లుగా గ్రీనరీ సెక్షన్ అధికారులు చెప్తున్నారు. వాటి నిర్వహణ బాధ్యత కూడా తామే చూసుకుంటున్నట్లుగా చెప్పారు. ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేసే మొక్కలనే పార్కులో ఎక్కువగా ఏర్పాటు చేశారు. పూల మొక్కలను కూడా పెద్ద మొత్తంలో ఏర్పాటు చేశారు.
వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని పెంచుకోవడంతో పాటుగా స్వచ్ఛమైన గాలి, కనువిందు చేసే పూల మొక్కలతో చాలా అట్రాక్టివ్గా పార్కును రూపొందించారు. ఎక్కడా లేని విధంగా ఈ లేక్ ఫ్రంట్ పార్క్లో ఫంక్షన్లకు కూడా పర్మిషన్లు ఇస్తున్నారు. 11,000 చెల్లించి ప్రత్యేకంగా బర్త్డే ఫంక్షన్స్, గెట్ టుగెదర్ ఫంక్షన్స్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించారు. 100 మందికి మించకుండా ఈ పార్కులో ఫంక్షన్స్ను చేసుకోవచ్చు. ఇక ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు ఎండ ఎక్కువగా ఉంటే రెస్ట్ తీసుకునేందుకు వీలుగా చిన్న చిన్న షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ చెత్త కుండీలు ఏర్పాటు చేసి నీట్నెస్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పార్కును మెయింటైన్ చేస్తున్నారు. క్లీన్నెస్ కి, గ్రీన్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ పార్క్ ని తీర్చిదిద్దుతున్నారు అధికారులు. పార్క్ మొత్తం ఎక్కడికక్కడ చెత్త కుండీలను ఏర్పాటు చేసి చెత్త బయట వేయకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అటు వర్షం పడ్డప్పటికీ కూడా ఆ నీళ్ళంతా వెంటనే బయటికి వెళ్ళేలాగా పక్కనున్న హుస్సేన్ సాగర్తో ఈ పార్క్ని పైప్ లైన్ ద్వారా లింక్ చేసి నీరు నిలవకుండా అటు చెత్త పోగవ్వకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఫ్యామిలీతో వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ఒక డే మొత్తం సింపుల్గా మీరు ఒక అడవికి వెళ్ళి ప్రకృతిని ఎట్లాగైతే ఎంజాయ్ చేస్తారో అట్లాంటి అనుభూతిని సిటీలో పొందేందుకు ఈ పార్క్ అనేది ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ స్పాట్గా అవ్వబోతుంది. సో మీ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి.